हाय अंडी नमस्ते नेने विजया तेलुगु गार्डन ब्लॉक वेलकम अंडी मन टेरेस मीद मंच मंच क्रॉप रेडी अभी एंटे फर्स्ट मट पेट्टिन तर्वात तोलिकॉप मट ई सारी नेति बीरकायलु मन की स्टार्ट चूडंडी असल टेस्ट अयिते चाला बागुंटुंदी नेति बीरकायलु इवि बागुन्नायि मरि नेनु ऑलरेडी इंत मुंदु कूडा पेट्टानु इवि इंका लाव अवुतायि चूसारा इंका लाव अवुतायि इवि నేతి బీరకాయలు పచ్చడికి అయితే చాలా బాగుంటుంది ఇలా తొక్కతోటే మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా లేతగా ఉన్నాయి కదండి అక్కడ ఒకటి ఉంది అది తర్వాత కోస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ రెండే ఎక్కువ నాకు పచ్చడికి అన్నీ ఒకసారి కోసుకుంటాం ఎందుకంటే మనకి ఈ పచ్చడికి సరిపోతాయమట ఈ రోజు మనం ఏంటంటే మన టెర్రస్ మీద బీరకాయ పచ్చడి కావాల్సినవి మన టెర్రస్ మీద ఏవైతే ఉన్నాయో అవి కోసుకుందాం ఈ రోజు అలాగే కాకరకాయలు ఉన్నాయి పెద్ద ఎక్కువ లేవు రెండు కాయలు వచ్చినాయి ఇంకా పిందులు స్టార్ట్ అయినాయి ఇవి ఫ్రిజ్ లో గాని పెట్టుకుంటే అవి మనకి స్టార్ట్ అవుతాయి కాయలు పిందులు చూపించమంటారా ఇదిగో ఇవన్నీ ఎదుగుతున్నాయి ఇక్కడ మనకి మళ్ళీ స్టార్ట్ అయ్యింది కొంచెం మళ్ళీ బలానికి ఇస్తే స్టార్ట్ అయినాయి ఇది ఒక కాయ ఉంది పొట్టి చిక్కుడు అంటాం కదా ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పిందులు ఇది ఒక 4 డేస్ లో ఇవి మళ్ళీ ఎదుగుపోతే ఈ లోపల ఈ ఫ్రిజ్ లో పెట్టుకుందాం కాకరకాయలు చూసారు కదండీ నేను ఈ టమాటా కాయలు చెట్నిండా కాయలే ఉన్నాయి ఈ కాయ వేరు మల్లిని మా సైడ్ బెంగళూరు అంటే టమాటా అంటారు బెంగళూరు టమాటా అంటారు కానీ దీని పేరు వేరుగా ఉంది నాకు ఐడియా లేదు కానీ ఇప్పుడు మనకి బీరకాయ పచ్చట్లోకి ఈ రెండు కాయలు కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి మన టెర్రస్ మీద కూరగాయలతో బయటికి ఏమీ యూస్ చేయకుండా మన టెర్రస్ మీద ఉన్నాయే ఈరోజు పండించుకోవడానికి పండించుకుంటున్నాము అలాగే ఈరోజు పచ్చడి చేసుకోవడానికి కూడా మన టెర్రస్ మీద ఉన్నాయి మనకు సరిపోతాయి ఇంకా నెక్స్ట్ ఏంటి పచ్చిమిర్చి కావాలి కదా దీంట్లోకి చూద్దాం ఎన్ని పచ్చిమిరపకాయలు వస్తాయో ఇక్కడ ఉన్నాయండి మనకి కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి తీసేస్తున్నాను ఇక్కడ ఉన్నాయి కాయలు ఈ లావ అయిపోయినాయి కదా మళ్ళీ మనకి ఇది కొంచెం సన్నంగానే ఉంది ఇది మళ్ళీ బాగానే ఉంది ఇది కూడా కోసేసుకుందాం ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అవి కోసుకుందాం ఇది కూడా అయిపోయింది మనకి ఇలా కొన్ని మొక్కలు ఉంటే ఒక్కొక్కటి చాలు మనకి కాసివి ఇదిగోండి ఈ రెండు కూడా కోసేస్తున్నాను మళ్ళీ చిగుర్లేసుకొస్తుంది మళ్ళీ పోత వస్తుంది ఈ సరిపోతాయిలే మనకి పచ్చడికైతే చూసారు కదండి మనకి ఆల్మోస్ట్ ఇవి సాజర్ కింద స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో కానీ మనం తిన్నామంటే నోరు ఉంటుంది తీ తీయగా ఆ స్మెల్ ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది అన్నమాట మనం బయట తెచ్చుకుని సాజర్ కింద ఉత్తి తినేదానికి ఇలా ప్లాంట్లు వేసుకుని తినేదానికి చాలా డిఫరెంట్ ఉంది చూడడానికి అయితే చాలా బాగున్నాయన్నమాట ఇవి ఆల్రెడీ తయారైపోతున్నాయి మనకి సాజర్లు అంటారు కదా ఇది నేను ఒకటి కోసుకుని తింటున్నాను చాలా స్వీట్ ఉంది ఏంటి ఇంత తీగ ఉందండి ఇది చాలా బాగుంది అస్సలు వదిలిపెట్టద్దు కంపల్సరీ టేస్ట్ మీరు చూడాలంటే కనుక ఇంట్లో సాజర్ ఉంటే కనుక కంపల్సరీ వేయండి ఎంత తీపు ఉందంటే ఇది మా అబ్బాయికి కూడా టేస్ట్ చూపిస్తాను వాడికి కూడా తెలుస్తుంది నువ్వు టేస్ట్ చూస్తావా చాలా తీగా ఉంది చాలా స్వీట్గా ఉంది ఏంటో మరి దీని మీద పానకంలాగా చుక్కలు పంచదార పాకం ఉన్నట్టుంది తగులుతుంది కదా మనకి తడి కానీ చాలా స్వీట్ చాలా తీగ ఉంది ఎప్పుడు మీద మరేంటో తెలియట్లేదు చూసారా సో స్వీట్ ఈ కలర్ చూడండి డిఫరెంట్ అంటుకుంటుంది చేతికి మాట అంటే ఈ ఫ్లవర్లో తేనె ఉంటుంది కదా ఆ తేను ఉండడం వల్ల ఏమో మరి చాలా తీగ ఉంది చాలా బాగుంది ఈ టేస్ట్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఇంట్లో సాజర్ కూడా ఉంటుంది కదా మనకి కొంచెం ఎండ తగిలి ప్లేస్ ఉంటే చాలు వేసుకుంటే ఇదే మనకి రెడీ అవుతాయి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా ఇదైతే చాలా టేస్టీగా ఉంది నేను ఏం చేస్తున్నాను అంటే ఇంక మొత్తం కట్ చేసేస్తున్నాను ఒకటి ఒకటి తినే కన్నా ఫుల్గా తినేయాలి
ఇంట్లో ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా టేస్ట్ చూపించడానికి బాగుంటుంది. చాలా బాగుంది, తీతీగా కారుతుంది, పాకం కారుతుందండి దీంట్లోంచి. చూడండి మీకు ఒకటి చూపిస్తాను, చూసారా పాకం మాట తేనె అంటాం కదా, ఇదే కదా సేకరిస్తుంది కదా తేనె తీగలయ్యి. ఇలా ఫ్లవర్స్ నుంచే అవి సేకరిస్తాయి. బాగుంది టేస్ట్ అయితేనే. నెక్స్ట్ మనకి పచ్చిమిర్చి దొరికింది, టమాటాలు ఉన్నాయి, మన టెర్రస్ మీద బీరకాయలు ఉన్నాయి. కొత్తిమీర అంటే మొన్న అయిపోయింది తీసేసాను, కానీ అక్కడెక్కడో రెండు కుండీలో చూసాను రెండు మొక్కలు వచ్చున్నాయి. అదైతే కొంచెం ఫ్లేవర్ కోసం అది తీసుకెళ్తాను, ఇంకే సరిపోతుంది. మనకి ధనియాలు ఎలా వస్తాయో అంటాం కదా, ఇదిగో ఈ ఫ్లవర్స్ వస్తున్నాయి కదండి, దీంట్లోంచి మనకి ధనియాలు అనేది మళ్ళీ సీడ్స్ అనేవి తయారవుతాయి. నేను అక్కడ అప్పుడు దాకా ఉంచదలుచుకోలేదు, మళ్ళీ నేను కొత్తగా ధనియాలు తెప్పించుకుని వేసుకుంటాను. అయితే ఇప్పుడు ఈ రెండు మొక్కలు మన బీరకాయ పచ్చడికి సరిపోతుంది, కోసేస్తున్నా. బాగా వచ్చినాయి కదా ఫ్లవర్స్, బాగా వచ్చినాయి చూడండి. ఇక్కడైతే ఇంకా బాగున్నాయి ఫ్లవర్స్. ఇది ఉంచేస్తానులేండి, ఇది అవసరం లేదు. స్మెల్ అయితే మనం పెంచుకున్నదేమో, స్మెల్ అయితే చాలా బాగుంది. కొత్తిమీర అంటేనే వాసన, నాకు ఇది సరిపోతుందండి ఫ్లేవర్ కోసమే కాబట్టి పెద్ద అవసరం లేదు. ఈ ప్లాంట్ మీకు తెలుసు కదా సరస్వతి ప్లాంట్, ఇది కూడా మనం ఫుడ్లో వేసుకోవచ్చుమాట. రెండు మూడు ఆకులు కోసుకుని అందులో పచ్చడిలో వేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే హెల్త్ విషయస్కి ఇది సరస్వతి ప్లాంట్ చాలా వరకు జ్ఞాపక శక్తిని, మెదడుకి సంబంధించి చాలా వరకు ఇది మెడిసినల్ వ్యాల్యూస్ ఎక్కువ ఉన్న ప్లాంట్ అండి. ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇవి జస్ట్ నేను ఇక ఆయిల్లో ఏపడం అది ఏమీ చేయను, మిగతా అన్నీ వేపి ఇది డైరెక్ట్గా చట్నీ చేసేటప్పుడు కొన్ని వేస్తాను అన్నమాట. అప్పుడు మనకి హెల్త్కి చాలా బెస్ట్. మన పిల్లల్ని ఉత్తాకులు తినమంటే తింటారా, తింటారు కదా. ఈ లేహాలు ఇవి చేసి కన్నా మనం డైరెక్ట్ తినేయచ్చు. చాలామంది ఇవి యూస్ చేస్తున్నారండి, చాలామంది. మనం అంటే ఏదో కేర్గా తీసుకోవట్లేదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పచ్చాకుల్నే మళ్ళీ అన్ని కూరగాయలతో పాటు మన సలాడ్లా చేసుకుని అందులో కలిపేసుకుని కట్ చేసుకుని తినేస్తున్నారన్నమాట. అంత మంచిది, మనం ఈజీగా తీసుకుంటాం, ఏం తింటాంలే ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి. అయితే నేను ఈ లీవ్స్ వరకు వేసుకుంటాను. మనకి కావాల్సిన బీరకాయ పచ్చడి పక్కి రెడీ అయిపోయినాయి. రెండు బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అయినాయి. ఇంకా ముల్లంగి అది ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఇంకా వాటిని జోలికి వెళ్ళట్లేదు. దీంట్లోకి ఒకటి తక్కువ అయింది, కరివేపాకు. కరివేపాకు అనేది కంపల్సరీ మనకు అవసరం కదా తాలింపుల్లోకి. కొద్దిగా రెండు కొమ్మలు కోసుకుందాం. చిన్న చెట్టు అయినా కానీ నేను కోస్తూనే ఉంటున్నాను, ఎందుకంటే బాగా గుబురుగా వస్తుందని కోస్తూనే ఉన్నాను. వచ్చే ఒక రెండు కొమ్మలు అయితే చాలు కాబట్టి ఇది ఇవి మళ్ళీ చిగురులో వేసుకుంటూ వస్తుందండి, ఇది చాలు మనకి. మన కరివేపాకు కూడా కోసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా ఇది సరిపోతుంది. కొంచెం తెప్పించానండి సీడ్స్ మళ్ళీ నేను కూడా కొత్తిమీర వేసుకుందామని. టమాటాలు చూసారు కదా, నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడికి మన టెర్రస్ మీద చక్కగా మనం బయటికి వెళ్ళకుండా చక్కగా మనం మన చేతితో పండించుకున్నాం, మనం ఆర్గానిక్ ఫుడ్ మనం రెడీ చేసుకుంటున్నాము. చాలా హెల్త్కి మంచిదండి ఇది, మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. అంటే ఇలా ప్లేస్ ఉండేది ఉంటే కనుక ఒక్క రెండు మూడు కుండీలు తెచ్చుకుని ముందు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఒక మొక్క నుంచి ఇంకో మొక్క. నేను ఫస్ట్ కొంచెం ఫ్లవర్స్తో అది స్టార్ట్ చేసి అలా ఫ్రూట్ మొక్కల నుంచి ఇప్పుడు వెజిటేబుల్స్లోకి వచ్చేసాను. చూసారు కదా ఇవన్నీ ఎంతలాగా మొక్కలు డెవలప్ అయిపోయినాయో. ఆ ఇంట్రెస్ట్ ఒక్కసారి మొదలెడితే అలాగా ఇంక ఆగమ్మాట, ఇంకా అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాము. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను, అలాగే ఒకసారి మా ముందు వీడియోలు కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.